పొలాం గట్టు మనవడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తలనిమురుతూ, ఇక్కడే ఉండిపోరా, పెద్ద రైతువై దిట్టంగా పంటలు పండించాలి అన్నాడు కామయ్య మనవడితో. తలూపాడు యాష్. ఆ పేరేమిటో నోరు తిరగదు తాతకి. తాత చెప్పేది వాడికి అర్థమవుతోంది, వాడు మాట్లాడితే ఒక్క ముక్క అర్థం కాదు. వీడేమంటున్నాడు అంటూ కొడుకును అడగాల్సిందే. పల్లెటూరు యాష్కి నచ్చింది. 8 ఏళ్ళు ఉంటాయి వాడికి. పాలు తాగే వయసులో ఇండియా తీసుకొచ్చారు ఒకసారి తల్లిదండ్రులు. మళ్ళీ ఇండియాకి రావడానికి 7 ఏళ్ళు పుట్టింది కామయ్య కొడుక్కి. ఇంటి ఆవరణలోనే పశువుల సావిడుంది. ఇంటి దగ్గరే పశువులు కనిపించడం యాష్కి ఆశ్చర్యంగా ఉంది. అమెరికాలో ఇళ్ల దగ్గర రోడ్ల మీద పశువులు కనిపించవు. తాత పాడిగేద దగ్గర కూర్చొని పాలు పితకడం చూసి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంట్లోంచి స్టీల్ కింద పట్టుకొచ్చి తాత పక్కన చేరతాడు. వాడు పాలు పెరగడానికి సిద్ధపడుతూ, నీ వల్ల కాదురా బాబు అంటే వినడు. తాత పక్కనే చేరతాడు. తాత పొలం బయలుదేరితే వాడు వెంటబడతాడు. ఆవు దూడ వెంట పరుగులు తీయటం, చెట్టు కొమ్మ కట్టిన ఉయ్యాల మీద ఊగటం, పండిన బాదం కాయలు రాయితో పగలగొట్టి పప్పు తినటం, జామ చెట్టుకి కాయలు కోయటం, అన్నీ వాడికి అమితానందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. వచ్చేవారం వాడు స్కూల్ తెరుస్తారు. రేపే తిరుగు ప్రయాణం అంది సుమిత. కోడల మాటలు విని దిగులు పడిపోయాడు కామయ్య. 5-6 ఏళ్లకోసారి వచ్చిపోతారు, అలా మొహం చూపించి వెళ్ళిపోతారు. చెప్పులో కాళ్ళు పెట్టుకుని వస్తే ఎలా తల్లి? కనీసం 4 రోజులన్నా ఉండకపోతే ఎలా? వాళ్ళు అమెరికా నుంచి వచ్చి 15 రోజులు అవుతుంది. కామయ్య వియ్యంకుడు హైదరాబాద్లో ఉంటాడు. అక్కడ 4 రోజులు గడిపి మునిపల్లి వచ్చారు. పట్టుమని 15 రోజులైనా ఇక్కడ ఉండేది అని తనలో తానే కొనుక్కున్నాడు. భర్త దగ్గరలో లేనప్పుడు మీ అబ్బాయి స్వరూప్ గారు పోట్లాడుకుంటున్నారు మావయ్య గారు అంది సుమిత్ర మామగారితో. ఎందుకు అడిగాడు మామయ్య. 3 ఎకరాల పొలం గురించి. ఆ పొలం తనకు అమ్మేయమని స్వరూప్ అడుగుతున్నాడు. మీ అబ్బాయికి పొలం అమ్మటం ఇష్టం లేదు, ఇద్దరికి నచ్చ చెప్పండి అంది సుమిత్ర. అడ్డాలనాడు బిడ్డలు కానీ మీసాలు గడ్డాలు వచ్చాక బిడ్డల, 1000 మైళ్ళ దూరంలో ఉన్న అమెరికాకు వెళ్ళి కూడా అక్కడ పోట్లాడుకుంటున్నారా? నేను చెప్తే మాత్రం వాళ్ళు నా మాట వింటారా? విసుక్కున్నాడు. అప్పుడే కుమార్ అక్కడికి రావడంతో ఏదో పని మీద ఉందానిలా మరో పక్కకు వెళ్ళిపోయింది సుమిత్ర. గోగునారలో తాడు పేనే పనిలో మునిగున్నాడు కామయ్య. గోగు పాటలను కాలవ నీళ్లలో నానబెట్టి నార తీసి తాళ్లు పేనటంలో మొదక వాసన వస్తోంది. ముక్కులు మూసుకుంటూ ఇంటి దగ్గర పేనే బదులు తాళ్లు మార్కెట్లో కొనుక్కోవచ్చు కదా, ఆ వాసన ఎలా భరిస్తున్నారు అడిగాడు కుమార్ తండ్రి. తాళ్లు పేనాక ఎండలో పడేస్తే వాసన పోతుందిలే, రేపే వెళ్ళిపోతున్నారటగా, ముడ్డాన్ని ఇక్కడ వదిలేరాదు, మనవడికి కూడా ఇక్కడే ఉండాలని ఉంది అన్నాడు కామయ్య కొడుకుతో. ఇక్కడ ఉంటే మీతో పాటు పొలాల్లో తిరుగుతాడు, పశువులను వదిలిస్తూ కాలక్షేపం చేస్తాడు, ఒంటి నిండా మట్టి పేరుకుపోతుందే గాని అక్షరం ముక్క అబ్బదు. కొడుకు మాటలకు అడ్డొస్తూ, అదేంట్రా అబ్బాయి అలా అంటావు, నువ్వు మన ఊళ్ళో వీధి బళ్ళలోనేగా చదువుకుంది, మన ఊరి పిల్లలు డాక్టర్లు కలెక్టర్లు అయ్యారు అన్నాడు కామయ్య. తండ్రితో వాదించడం కుమార్కి ఇష్టం ఉండదు. ఒకరి మనసు మరొకరు నొప్పించకుండా మాట్లాడుకోవడం అలవాటు. తండ్రి పక్కన కూర్చుని మాట్లాడేది కూడా తక్కువే. ఎటు అమెరికా తిరిగి వెళ్ళిపోతున్నాడు, మళ్ళా వచ్చేది 4-5 సంవత్సరాల తర్వాతే. అందుకే తండ్రి పక్కన కూర్చుని 4 మాటలు మాట్లాడాలనిపించింది కుమార్కి. డబ్బేమన్నా కావాలా అని అడిగాడు తండ్రిని. నాకెందుకు అని తలంచుకుని తన పనిలో తాను మునిగిపోయాడు కామయ్య. 3 ఎకరాల గురించి మాట్లాడాలని ఇద్దరు మనసులో గుంజాటన పడుతూనే ఉన్నారు, కానీ ఆ విషయం నోరు పెగలట్లేదు. మీ అక్కయ్య ఇంట్లో 2 రోజులు ఉంటే సంతోషపడేది కదా అన్నాడు కామయ్య. అక్కుండేది మనుళ్ళలోనేగా, రోజు మన ఇంటికి వచ్చిపోతూనే ఉంది, వాళ్ళింటికి ప్రత్యేకంగా వెళ్లాల్సిన పనే ఉంది అనేశాడు కుమార్. తర్వాత తమ్ముడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని ఊళ్ళో వాళ్ళకి పొరుగు ఊరు వాళ్ళకి గర్వంగా చెప్పుకుంది వసుధ. భూదేవికున్నంత ఓర్పు ఉంది ఆమెకి. ఇంట్లో పాడి అమ్ముకోదు, చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బందులు చేస్తే పదో పరుకు సర్దుతూ ఉంటుంది. ఆమె భర్త కూడా అదే ధోరణి. పొలాల గట్ల మీద దెబ్బల మీద పెంచిన కూరగాయలు ఆకుకూరలు 4 పంచితే గాని తృప్తి పడదు. ఊరి పెలుమేరల్లో 1 ఎకరం స్థలంలో చింత తోపు ఉంది. ఊళ్ళో ఆడవాళ్ళు ఆ తోపును మరుగుదొడ్డికి ఉపయోగించుకున్న ఎవ్వరిని ఏమండవు. ఆ స్థలం సదును చేయించి కూరగాయలు పండించుకోరాదు, 4 డబ్బులు వస్తాయి అని ఊరు షావుకారు చెప్పిన నవ్వేసి ఊరుకుంటాడు. ఊళ్ళో అందరిళ్లలో మరుగుదొడ్లు ఏర్పడ్డాకే ఆ పని చేస్తా అని సమాధానం ఇస్తాడు వసుధ భర్త కోటి. తమ్ముడు అమెరికా నుంచి వచ్చాడని ఎక్కువగా సంబరపడింది వసుదే. రోజు రకరకాల పిండి వంటలు తీసుకొచ్చి తమ్ముడిని మేనల్లుడిని సుమిత్రను తినమని బలవంతం చేస్తూ ఉంటుంది. జున్నుపాలు ఊళ్ళో దొరకకపోతే పొరుగురు ఇళ్ళు తెచ్చింది. మీ తమ్ముడు వస్తే చాలు, మమ్మల్ని మర్చిపోయి పుట్టింటి చుట్టూ 24 గంటలు తిరుగుతావు అని భర్త నవ్వుతూ అంటూ ఉంటాడు. తండ్రి కొడుకులు మాట్లాడుకుంటున్నప్పుడే వసుద అక్కడికి వచ్చింది. గిన్నెలో వేడివేడి గారెలు పెట్టుకుని, లోపలికి రండి గారెలు తిందురుగాని అంది ఆమె. యాష్కు పెట్టకు, నువ్వు పెట్టినవి తినేసి కడుపు నొప్పిని మొత్తుకుంటాడు అన్నాడు కుమార్ అక్కతో. భలే చిత్రంగా మాట్లాడతావురా తమ్ముడు, గారెలు తింటే కడుపు నొప్పి వస్తుందా అన్నది ఆమె వస్తున్న నవ్వు నాపుకుంటూ.
మేనత్త చేతిలో ఉన్న గిన్నెను లక్కుని రెండు గారెలు ఆత్రంగా తినేశాడు యాష్. మీ పిజ్జాల కంటే మా గారెలే మధురంగా ఉంటాయి అంది. వాన కురవటం మొదలైంది. మేనలుడు చేయి పట్టుకుని ఇంటి ముందు ఆవరణలకు లాక్కెళ్ళింది వసుధ. వర్షంలో ముద్దగా దడిసిపోయారు ఇద్దరు. వర్షంలో దడిస్తే వాడికి జలుబు చేస్తుంది అన్నాడు కుమార్. జలుబు చేస్తే నాలుగు సార్లు తుమ్ముతాడు, చీవిడి చీవుతాడు, అంతకుమించి ఏమవుద్ది? బాల్యంలో వానల్లో తడుస్తూ గంతులు వేసిన అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది అంది వసుధ చీర కుచ్చిళ్ళు పిండుకుంటూ. కాగితంతో పడవలు చేసి నీళ్లల్లో వదలటం నేర్పింది ఆమె మేనల్లుడికి. నీ పడవ కంటే నా పడవ వేగంగా ముందుకు పోతుంది చూడు అంది ఆమె మేనల్లుడు ముగ్గల నిమిరి. వాడి పడవ అత్త పడవ కంటే ముందు వెళ్ళినప్పుడు పెద్దగా అరుస్తూ గంతులు వేశాడు. డాలర్లు పోగు చేసుకుని బ్యాంకులో దాచుకుంటే ఈ ఆనందం కలుగుతుందా అంది సుమిత్ర భర్త పక్కన నిలబడి. ఆమె మాటలు నచ్చక మొహం సీరియస్గా పెట్టాడు కుమార్. అతనికంటే భారీ ఎక్కువగా సంపాదిస్తూ ఉంది అమెరికాలో. ఆమెకి అమెరికాలో ఉంటే ఇష్టం లేకపోయినా భర్త కోసం అక్కడే ఉండాల్సి వస్తుంది. మా ఉద్యోగాలు మాకే కావాలి. మా దేశంలో ఉండే పరాయి దేశం వాళ్ళంతా అమెరికా వదిలిపెట్టి వెళ్ళండి ఆ దేశస్తులంటే మీ తమ్ముడు పరిస్థితి ఏమిటి? మనసులో ఉన్న అనుమానాన్ని బయటపెట్టింది వసుధ తల్లి రంగమ్మ. మీరు నాకు ఇచ్చిన 2 ఎకరాల పొలం తమ్ముడికి ఇచ్చేస్తా. నీ కొడుకు గురించి నువ్వేం దిగులు పడకు అంది ఆమె తల్లితో. ఆ మాటలు విని నవ్వుకున్నాడు కామయ్య. వర్షం తగ్గాక వసారా మూలలో ఉన్న ములికర్ర పట్టుకుని పొలం బయలుదేరాడు. తను తాతో పాటు పొలం వెళ్తానని మారం చేశాడు మనవడు. వర్షానికి నేలంతా చిత్తడి చిత్తడిగా ఉంటుంది, బురదలు నడవలేవు. రేపు ఉదయం నాతో వద్దుగానిలే మనవాడిని సముదాయించాడు. వాడిని తాతో వెళ్ళనివ్వకుండా చేయి పట్టుకున్నాడు కుమార్. ఇంట్లో నుంచి రోడ్డు మీదకి వచ్చాడు కామయ్య. ఊళ్ళో నుంచి పొలం వైపు వెళ్లాలంటే కూతురు ఇంటి ముందు నుంచే వెళ్ళాలి. పొలం వైపు వెళుతున్న మామను చూశాడు వసుధ భర్త. మళ్ళీ వర్షం వచ్చేటట్టుగా ఉంది, పొలం వెళ్ళకపోతేనే అన్నాడు కోటి ఇంటి ముందు నిలబడి. తల పైకెత్తి చూసి తెరిపించిందిలే, మళ్ళీ వాన రాదు. అల్లుడు వైపు చూస్తూ ముందుకు సాగిపోయాడు. చెరువు అనుకునే ఉంది, 7 ఎకరాల చెక్క, ఆ 5 ఎకరాలు పిత్రార్జితం. బుచ్చయ్యకి 2 కొడుకులు, పెద్ద కొడుకు సూరయ్య, 2 కొడుకు కామయ్య. బుచ్చయ్య చనిపోయాక వాటాలు వేసుకున్నారు. తూర్పు వైపు 2 ఎకరాలు ఇల్లు ఒకరికి, 3 ఎకరాలు వాములు దొడ్డి స్థలం మరొకరికి. జ్యేష్ఠుడు కాబట్టి 3 ఎకరాల పొలం వాములు దొడ్డి స్థలం సూరయ్యకి వచ్చింది. ఆ సూరయ్య ఆ స్థలంలోనే ఇల్లు కట్టుకున్నాడు. కామయ్య వాటాగా 2 ఎకరాల పొలం పాతిల్లు వచ్చాయి. 5 ఎకరాల చెక్క 1-2 ముక్కలైంది. పొలం మధ్యలో గట్టు వచ్చింది. ఆ గట్టు మీద పెరిగిన పచ్చిగడ్డి కోయటంలో అన్నదమ్ముల మధ్య చాలా కాలం పోట్లాటలు జరిగాయి. వాళ్ళిద్దరు మాధ్య మాటలు లేవు. ఆ పొలం గట్టు మీదే నిలబడ్డాడు కామయ్య. సూరయ్య కొడుకు బీటెక్ చదివి అమెరికా వెళ్ళాడు. అన్న కొడుకంటే తన కొడుకు తక్కువ కాదని తన కొడుకుని అమెరికా పంపించాడు కామయ్య. స్వరూప్ కుమార్ ఇద్దరు డెట్రాయిట్లో పనిచేస్తున్నారు. ఆ అన్నదమ్ముల మధ్య పొట్లాట ఎందుకు వచ్చిందంటే కొడుకు చదువు నిమిత్తం క్యాన్సర్ జబ్బు ముట్టడి చేయడంతో ఆ ఖర్చుల కోసం 3 ఎకరాలు అమ్మక తప్పలేదు సూరయ్యకి. తమ్ముడికి అమ్మకుండా ఊళ్ళో వేరే వ్యక్తికి అమ్మేశాడు. తాత ముత్తాతల నుంచి వస్తున్న పొలం వేరొకరు సొత్తు కావటం నచ్చక సూరయ్య చనిపోయాక ఆ 3 ఎకరాలు కొనుక్కున్నాడు కామయ్య. ఆర్థికంగా నిలదొక్కున్నాక తన తండ్రి పొలం తనకు కావాలంటాడు స్వరూప్. బాబాయ్తో మాట్లాడాలంటే భయం, అందుకే కుమార్తో ఘర్షణ పడుతూ ఉంటాడు పొలం గురించి. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య గిల్లి కజ్జాలు, చదువులో పోటీ ఉండేది. మళ్ళీ వానజోరు కురవడంగా మొదలైంది. దిబ్బ మీద ఉన్న చింత చెట్టు కిందకి చేరాడు. అతను తడవకుండా చింత చెట్టు కాసేపు ఆపగలిగింది, కానీ 1 గంటకు వచ్చేటప్పటికి పూర్తిగా దడిసిపోయాడు. తను దడిసి ముద్దైనా పర్లేదు, కానీ వర్షం మాత్రం ఆగకుండా కుండపోతగా కురవాలనుకున్నాడు మనస్సులో పదే పదే. కుంభవృష్టిగా మారింది వాన. ఎక్కడో పిడుగుబడిన శబ్దం వినిపించి ఉలిక్కిపడ్డాడు. మనవాడిని తనతో పాటు తీసుకురాకపోవడం మంచిదైంది అనుకున్నాడు. దూరంలో పడినా పక్కనే పిడుగుపడినట్టు అనిపించింది. చీకట పడుతూ ఉంది, ఎలా వెళ్ళాలి ఇంటికి? పిడుగుపడినప్పుడు చెట్ల కింద నిలబడకూడదు. అక్కడి నుంచి కదిలి ఊరు వైపు నడిచే ప్రయత్నం చేయబోయాడు. పొలం గట్టు మీద కాలు జారి కింద పడ్డాడు. ఒంటి నిండా బురదైంది. దూరంగా ఎవరో గొడుగు వేసుకుని వస్తున్నారు. గాలి విసురికి గొడుగు పక్కకు లాగేస్తూ ఉంది. బాగా దగ్గరగా మనిషి వచ్చేదాకా వస్తున్నది ఎవరో గుర్తుపట్టలేకపోయాడు. జడివాన ఈదురుగాళ్ళు లెక్క చేయకుండా వచ్చింది కామయ్య కూతురే. కొంచెం కంగారు తగ్గింది. ఆడపిల్లవు నువ్వు వచ్చావేమిటి అడిగాడు కూతురు భుజం మీద చేయి వేసి. ఇంటి దగ్గర అమ్మ కంగారు పడుతోంది, పిడుగు నీ మీద పడింది ఏమోనని భయపడుతోంది. చీకట పడితే నీ కళ్ళు సరిగా కనిపించవు, ఇబ్బంది పడతావేమనుకుని వచ్చేశానంది. ఆమె నీ తమ్ముడిని పంపించుండాల్సింది, వాడికి పొలం ఎక్కడుందో తెలియదుగా. రేపు అమెరికా ప్రయాణం పెట్టుకుని వానలో దడుస్తూ నీ కోసం ఎలా వస్తాడు? నేను వచ్చానుగా, మెల్లగనడు అంది ఆమె. పొలం కావాలనే ఆరాటమే కానీ ఆ పొలం ఎక్కడుందో తెలుసుకోవాలనే పట్టుదల లేదు కొడుక్కి. కూతురికి పొలం ఎక్కడుందో తెలుసు, గొనుక్కున్నాడు తనలో తాను. ఆ రాత్రి పడుకోబోయే ముందు భార్యను సంప్రదించాడు కామయ్య. మన 2 ఎకరాలు సుమిత్ర పెళ్ళినప్పుడు దాని పేరు మీద రాశాం, 3 ఎకరాల పొలం అన్నకు రాశాడు మా నాన్న.
ఆ పొలం మనం కొనుక్కున్నాం, డబ్బు సర్దుతానని అప్పుడు నీ కొడుకు అన్నాడు. కానీ వాడి దగ్గర ఒక పైసా తీసుకోలేదు మనం. ఆ 3 ఎకరాల పొలం కూడా కూతురు పేరు మీద రిజిస్టర్ చేయిస్తాం. ఊళ్ళో పొలం అమెరికాలో ఉండే కుమార్ ఏం చేసుకుంటాడు? తన మనసులో 4 ఆలోచనలు నా ముందు పరిచాడు. కూతురికి ఇవ్వాలనుకున్నది ఇచ్చేశాం, మళ్ళీ 3 ఎకరాలు దానికి ఇవ్వటం ఎందుకు? అదే పొలం కావాలని మిమ్మల్ని అడగలేదుగా. వంశం నిలబెట్టేవాడు కొడుకు, మనవడు, కూతురు పరాయి ఇంటి పిల్ల అంది రంగమ్మ. కామయ్య కోపం వచ్చింది. ఆ మాట అనకు, పెళ్లి కాగానే పరాయి ఇంటి అమ్మాయి అవుతుందా? కుమార్ అమెరికాలో సంపాదించుకుంటున్నాడుగా అని గింజుకున్నాడు. ఎంత సంపాదించుకున్నా ఊళ్ళో పొలం ఇల్లు కావాలని అనుకుంటారు కొడుకులు. అబ్బాయిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి, అంత తొందరే వచ్చింది అంది ఆమె నిద్రపోవడానికి ఉపక్రమిస్తూ. ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. ఆ కారులో బ్యాగులు సర్దుతున్నాడు కుమార్. కొడుకు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు కామయ్య. ఏం మాట్లాడకుండా దిగులుగా తన వైపు మనవడిని చూస్తున్న తండ్రిని గమనించాడు. ఏమిటి నాన్న, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అడిగాడు కుమార్. ఆ 3 ఎకరాల పొలం అక్కకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అన్నాడు గొంతు పెగిల్చుకొని. మీ ఇష్టం నాన్న అన్నాడు కుమార్. పొలాలను విభజించే పొలం గట్టుల కొడుక్కి కూతురికి మధ్య ఉన్న మధ్య తన ఆస్తిపాస్తులు అడ్డుగోడలు అవుతాయేమో అనుకున్నాడు. తన కొడుకు అక్కకు పొలం ఇచ్చేయటం ఎంతో సంతోషం కలిగించింది కామయ్యకి. థ్యాంక్ యూ వెరీ మచ్. పొలం గట్టు మనవడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తలనిమురుతూ ఇక్కడే ఉండిపో